హెరే హల్ మండలం జుజగర్ల గ్రామంలో KA01C4639 లారీలో 440 బ్యాగులు రేషన్ బియ్యం కర్ణాటకకు తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యాపారస్తులు పూజారి రామన్న శేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ చూడు కెమెరా దిక్క. వల్లారి కర్ణాటక నుంచి ఇంటింటికి తిరిగి 10 కేజీలు 20 కేజీలు కలిపెట్టుకొని తెచ్చి అక్కడ అంటే ఎట్లా కొంటాను అక్కడ. అక్కడ 14 కొంటా ఇది 14 ఇక్కడ ఇస్తున్నాను. ఎక్కడ తీసుకుపోతారు ఈ రైస్ అంతా కూడా? 10 మందికి తెలుసు. మీ దగ్గరికి ఎవరు వచ్చి కొంటున్నారు ఇవి? ఏ కదండి, ఏ ఊరు అతుంది? ఏం పని చేస్తుంటారు అతను? ఓకే, ఎక్కడ రైస్ అక్కడ అంటే దాదాపు 2 ఏళ్ళు చేస్తున్నాను. నువ్వేం 3 ఏళ్ళు కింద మళ్ళీ పోయి మా పిల్లలు ఆటలు పాసింకా లేక పది ఆటలు 10 ప్యాకెట్లు 5 ప్యాకెట్లో 8 ప్యాకెట్లో 5 ప్యాకెట్లు. అంటే ఈ స్టోర్ రైస్ని కొనడం అనే నేరం అని తెలుసా నీకు? అది ఈ స్టోర్ రైస్ కొనడం అనే నేరం అని తెలుసా నీకు? తప్పు నేరము గవర్నమెంట్ అని కట్టలేదు. ఇవి ఇట్లా కొనకూడదు. కొంటారు పొద్దున్న ఎవరైనా పట్టుకుంటారు జైలుకి వేస్తారని ఏమన్నా అట్లా తెలుసా? మీరు గవర్నమెంట్ తక్కువ రేటుకే రైతులకు అందిస్తూ ఉంది కదా, మరి ప్రజలకు అందిస్తూ ఉంది. ఆ సమయంలో మీరు ఇట్లా కొనడం ఏ విధంగా? అది తప్పది. అయితే ఏమంటే పెంచారులు ఆటలు లేక బతికే వర్షాలు లేక జీవనకి చాలా కుటుంబము పిల్లలు అంటే చిన్న పిల్లలు ఆ బాధతో ఇక్కడ వర్షాలు లేక ఇబ్బందితో ఏమైనా 500 వస్తుంది కదండి. అంటే ప్యాసింజర్ లేకపోవడం వ్యాపారం చేస్తున్నావు? లేదు, బండి ఉత్తు బండి పై పర్లేదు పోస్తాను. డీజిల్ వేస్తా ఇక్కడ ఇంట్లో జరిగేది. మరి ప్యాసింజర్ లేకపోతే ఇంకా బెంగాకు ఇట్లాంటివి ఏమైనా చేస్తావు? ఇట్లా అక్కడ పోయి సరాయి గిరాయి అక్కడ పోయి 50 కేజీలు అది కూడా చేయొచ్చు కదా. సార్ ప్యాసింజర్ లేకపోతే అక్కడ పోయి మనం మేము క్వింటల్ గడ్డి లేదు ఇంటింటికి 10 కేజీలు 5 కేజీలు ఎత్తుగానే కనిపెట్టుకోండి. అంటే ఎక్కువ ఏ ప్రాంతంలో మీరు తీసుకొస్తారు? ఎక్కువ ఏ ఊర్లోకి పోతారు మీరు? అంటే కన్నడ మొత్తం సార్ పల్లెలో ఆ దగ్గర పోతూ ఉంటారు. ఆంధ్రాలో ఎక్కడ తీసుకోరు? ఆంధ్ర 1 కేజీ లేదు సార్, 1 కేజీ కూడా లేదు. ఓకే.